కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతోనే మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి। ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులంతా కూడా ఈ యొక్క శివాలయాలకైతే పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది। ముఖ్యంగా చూసుకుంటే కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శివుని స్మరించుకుంటూ ఈ యొక్క కార్తీక మాసం నోములైతే చేస్తుంటారు। ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మొదటి సోమవారం కావడంతోనే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు అలాగే రాజమండ్రి పుష్కర ఘాట్ తో పాటు అలాగే కోటిలింగాల రేవు అలాగే సోమలకోట కుమార భీమేశ్వర స్వామి దాక్షారామం భీమేశ్వర స్వామి మొత్తం ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మోగుమోతున్నాయి। అలాగే ముమ్మడివారంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా శివుని ఈ యొక్క ఉదయం తెల్లవారుజాము కూడా పూజలు చేస్తున్నారు। ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు। మన ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పాదగయలోని ఉదయం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా స్నానాలు ఆచరించి భక్తులందరూ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి। ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణాలన్నీ కూడా శివనామ స్మరణతో మోగుతున్నాయి। అలాగే సోమలకోట పుణ్యక్షేత్రమైనటువంటి పంచరామంలో ఒకటైనటువంటి శ్రీ చాణిక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులతో పోటెత్తింది। అలాగే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగినటువంటి పరిస్థితి ఉంది। మొదటిగా గోపూజ వినాయక పూజతో ప్రారంభమైనటువంటి స్వామి అమ్మవార్ల అభిషేకాలు హారతులు భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో కూడా నిర్వహించారు। అలాగే మనకి ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది। మహిళల భక్తులైతే అలాగే మా సోమలకోట వద్ద ఉన్నటువంటి మారేడు చెట్టు వద్ద అయితే దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే సోమలకోటలో ఉన్నటువంటి ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మరో పక్కన కనబడుతుందని చెప్పాలి। అలాగే ఈరోజు సోమవారం కావడంతోనే భక్తుల దాకడైతే ఎక్కువైంది। ప్రధానంగా కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతోనే అలాగే మురమొల్ల భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయం కూడా కాట్రేనికోన మండలంలో ఉన్నటువంటి కుండలేశ్వర స్వామి ఆలయం భక్తుల శివనామ స్వరంతో మారుమోగుతున్నాయి। అలాగే ముమ్మడివారం ధ్యానం అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే ఈ యొక్క ముమ్మడివారం నియోజకవర్గం ఉన్నటువంటి వృద్ధ గౌతమి గోదావరి పుష్కర స్నానాలు అయితే ఆచరించి గోదావరిలో దీపాలు వదులుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది। అలాగే కొంతమంది భక్తులు ఉదయం తెల్లవారు నుంచి కూడా రావడంతోనే పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనబడుతుందని చెప్పాలి। ఈ యొక్క పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామిని పూజలు నిర్వహిస్తున్నారు। తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో అలాగే ఆలయ ప్రాంగణాల ఈ ప్రాంగణం అంతా కూడా ఆ శివనామ స్మరణతో మారుమోగి ఈ యొక్క పాదగయ పుణ్యక్షేత్ర పుష్కరంలో స్నానాలు ఆచరించి ముందుకు స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది। స్నానాలు ఆచరించిన తర్వాత ఇక స్వామి అమ్మవారిని ఏదైతే కుక్కుటేశ్వర స్వామితో పాటు అలాగే అమ్మవారు ఎవరైతే ఉన్నారో పదవ శక్తిపీఠం ప్రూహితిగా అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి। ఇక్కడ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ విధంగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి। ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ విధంగా స్నానాలు ఆచరించి ఈ యొక్క పుష్కరిణిలో పాడ్యమ దీపాలు అయితే దీపాలు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి। అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది। అలాగే ఈరోజు అంటే కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతోనే భక్తులు తాకడైతే మరింత ఎక్కువైతున్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే ఈ యొక్క పాతగయ పుష్కరంలో ఉన్నటువంటి శివలింగాలకైతే ప్రత్యేకంగా ఈ విధంగా పూజలు చేస్తున్నారో మనం చూడవచ్చు। శివలింగాలకైతే ఉదయం నుంచి కూడా పూజలు చేస్తూ అలాగే అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు। అలాగే స్వామివారికి ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివలింగాలకైతే స్నానాలు ఏదైతే స్వామివారికి అయితే పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూడవచ్చు। మొత్తం భక్తులంతా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి రావడంతోనే ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। భక్తులు పాదగయ పుష్కరంలో
స్థానాలు ఆచరించినటువంటి పరిస్థితి పక్కన రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి తీర ప్రాంతమంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది గోదావరిలో స్నానాలు ఆచరించి గోదావరిలో ఆ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత పాడ్యమ దీపాలు గోదావరిలో వదులుతున్నారు మరో పక్కన ఆ గౌతమి వృద్ధ గౌతమి కూడా ఇదే పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి అలాగే కోటిలింగాల రేవులో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలన్నీ ఉన్నటువంటి ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది భక్తుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసం మొదటి సోమవారం ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ పాదగైలు చాలా బాగా చేసుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం చేస్తామండి పాదగైకి వచ్చి మాకు ఎంతో మేలు జరుగుతుందండి ఈ సోమవారాలు చేయడం అన్నది ప్రతి సోమవారం వస్తామండి ప్రతిరోజు వెలిగించుకుంటాం ఒకటని కాదండి ఎన్న ఫలితాలు ఉంటాయండి చిన్న కాశీగా కూడా ప్రసిద్ధి చెందుతుందండి పాతగయ్య మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అసలు అవుతుందండి ఇక్కడి నుంచి వచ్చి మేము మాది నక్కల మండలం అండి విశా జిల్లా అండి మా నా పేరు శ్రీనివాసు ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఈ పుణ్యక్షేత్రంలో మేము చాలా బయట వస్తామండి ఎన్నో మొక్కులు తీరు మాకు తీరాయి అన్నీ ఇక్కడ చేసుకుంటాం ఈ కార్తీక నెల రోజులు కూడా అక్కడి నుంచి మేము డైలీకి వస్తామండి ఇక్కడ అభిషేకాలు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మేము ఇంటికి బయలుదేరుతామండి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుందండి దేవస్థానం పుణ్యక్షేత్రం అనేది అన్ని కోరికలు కూడా జరుగుతాయండి తీరితే కూడా కుక్టేశ్వరం అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారండి పాలక మండలి వాళ్ళు చాలా బాగా చేశారు అన్నింటికి సౌకర్యంగా ఉంది అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ప్రతి మహిళలు కూడా స్నానాలు చేయాలి అన్నీ బాగున్నాయి వసతి సదుపాయాలు కూడా అన్నీ బాగా జరిగాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుందండి దర్శనం కూడా బాగా జరిగింది మాకు అనుకూలం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పిఠాపురంలో వెలసనే ఉన్నది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ సోమవారం రోజున దర్శనం చేసుకుంటున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ భక్తులందరికీ దర్శనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే క్యూ లైన్ అన్నీ పాటిస్తూ సభ్య భక్తులకి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ కుక్కుటేశ్వర స్వామి వారిని రాజరాజేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఈ సౌభాగ్యాలు కలగాలని అందరూ కోరుకుంటున్నాం కీలో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంత ఇదిగా చూడలేదు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాతే మొట్టమొదటిసారిగా ఈ కీలో అయిన ఈ పద్ధతి కూడా చాలా బాగుంది ఇంకా అభివృద్ధి చేస్తారని ఈ దేవస్థానం ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి ఈ నెల కార్తీక సోమవారం రోజున విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారండి స్వామివారిని అమ్మవారిని కూడాని వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మరి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి భక్తులు వారికి వారు అనుకున్న రీతిలో స్వామివారిని దర్శించుకోవడం అలాగే క్యూ లైన్లు కూడా చాలా పద్ధతిగా పాటించడం అలాగే దేవస్థాన సిబ్బంది కూడా ఈ భక్తులకి సహకరించడం చాలా ఆనందంగా ఉందండి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పిఠాపురం పాతగయ్య పుణ్యక్షేత్రంలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కూడా వస్తుంటారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ యొక్క కార్తీక స్వామివారు మొదటి రోజు ఏ విధమైన ప్రాధాన్యత ఉంటుంది ఈరోజు మేము పల్నాడు జిల్లా చేకలూరుపేట నుంచి వచ్చామండి ఇక్కడ కార్తీక స్వామివారం సందర్భంగా స్వామివారి దర్శనం స్వయంభూ క్షేత్రం అని చెప్పి తెలిసి స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాం కార్తీక స్వామివారంలో ఇంకా ఏ గుళ్ళు సందర్శిస్తున్నానికి మీరు రావడం జరిగింది మేము నిన్న భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ద్రాక్షారామంలో స్వామివారిని దర్శనం చేసుకుంటాం అంటే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు అంటే ఈ కార్తీక మాసంలో ఈ విధంగా స్నానాలు ఆచరిస్తే ఏ విధంగా ఉంటుందండి కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానమే దీని ప్రతిష్ఠిత దీపారాధనలు చేయటం ఉపవాసాలు కార్తీక వనభోజనాలు చేయటం శివుడిని దర్శనం చేసుకోవటం అదే ఇక్కడ అభిషేకాలు చేయడానికి కూడా చాలా బాగుందండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పిఠాపురం పాదగయ్య పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కొద్దిగా శుభ్రత కొద్ది తక్కువగా ఉందండి మిగతా అంతా దర్శనం కానీ అంతా చాలా బాగుంది బాగుంది
పరిస్థితి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి భక్తులు ఈ విధంగా పుణ్యస్నానాలు ఆచరించి ఈ యొక్క ఈ కుక్కుటేశ్వర స్వామికి అయితే ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పుష్కరిణితో పాటు అలాగే కోటిలింగాల రేవు అలాగే ముమ్మడివరంలో ఉన్నటువంటి అలాగే అన్ని దేవాలయాలు కూడా దానితో పాటు పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామంతో పాటు సోమలకోటలో ఉన్నటువంటి ఈ యొక్క కుమార భీమేశ్వర స్వామి ఆలయం మొత్తం అన్ని కూడా భక్తులతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా చేసి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు స్నానాలకు ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం పూజలు నిర్వహించుకోవడానికి అన్ని స్వరూప సౌకర్యాలు చేయడంతో భక్తులకైతే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా స్నానాలు ఆచరించి ఈ యొక్క స్వామివారికి అభిషేకాలు అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటి స్వామివారం అయితే ఈ యొక్క కార్తీక స్వామివారం అయితే ఎంతో పుణ్యంగా పుణ్యఫలంగా ఈరోజు పూజలు చేసి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికి ఉన్న తాజా పరిస్థితి.